ఈనాడు పత్రిక పెద్దాడే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ చాలా పెద్దది, పెద్దాడే వస్తుంది. ఎందుకంటే ఎవడైతే ఆ పార్టీని ముంచాలనుకుంటాడో వానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఇంటింటికి నల్లా డిజిటల్ నంబర్, అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్. అబ్బు ఎవరిదయ్యా ఈయనదా? చలో తుక్కు కూడా. నేటి అమిత్ షా సభకు సర్వం సిద్ధం. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం అంటూ ఒక వార్త. జాబిలి మన్ను సాగుకు దన్ను. అక్కడి నుంచి తెచ్చిన మట్టిలో విజయవంతంగా మొక్కల పెంపకం. ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తలు వెళ్ళాట. ఏది చంద్రుడి పై నుంచి తెచ్చినటువంటి మట్టితోని మొక్కలు పెరుగుతా ఉన్నాయట. బరువు నష్టం దావాకు భయపడను, గ్లోబరీనా సంస్థతో సంబంధం లేదని కేటీఆర్ నిరూపించుకోవాలని చెప్పి సంజయ్ అన్నాడు. నేను చెప్పింది కదే, కేంద్రంపై తండ్రి కొడుకుల విష ప్రచారం, కేసీఆర్ కేటీఆర్ పై కిషన్ రెడ్డి ధ్వజం. చాలా పెద్దది ఇచ్చింది ఇలా కూడా. ఒకటే ప్రశ్నపత్రం, ఒకే తరహా కోర్సులకు ఒకటే ప్రశ్నపత్రం. పీజీ ప్రవేశార్హత పరీక్షల్లో మార్పులు. జాతీయ కోటాను 5 నుంచి 10% పెంచే యోచన. సిపి గేట్లో ఈసారి భారీ సంస్కరణలకు కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఎవరికి అక్కర్రాని వార్తలు ఇలా. క్రెమెన్చుక్పై క్షిపణులు. ఉక్రెయిన్ చమురు శుద్ధి కర్మాగారంలో వసతుల ధ్వంసం. నాటోలో చరిక. ఫిన్లాండ్, స్వీడన్ ఆసక్తి. ప్రతికార చర్యలు చేపడతామంటూ రష్యా ఘాట్ హెచ్చరికనట. కాశ్మీరీ పండిట్ల ఆగ్రహం. ముష్కర్లు ప్రభుత్వ ఉద్యోగిని చంపడంపై పెళ్లుబుకిన నిరసనలు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్. ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక. నినాదాలు, ఆందోళన మధ్య రాహుల్ భట్ అంత్యక్రియలు పూర్తి. చేదు అనుభవం. తగ్గిన దిగుబడి ధరతో రైతన్నకు భారీ నష్టాలు. ఏ 100 రూపాయలు అంటారు మామిడికాయ. బాటసింగార మార్కెట్కి వచ్చిన మామిడికాయల కొనుగోలు వేలంలో పాల్గొన్న వ్యాపారులు అంటూ ఒక వార్త. అయితే 100-120 రూపాయలు అంటారు ఇక్కడ మార్కెట్ తోడుకుంటా పోతా ఉంటే. ఏమైంది? అదే ఉంది, మంచిగా ఉందిగా. అన్నది కావచ్చు, మరి నాది కాకుండా. ఇగో ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ప్రియురాలపై మోస్తూ తల్లిని హతమార్చిన దత్తపుత్రుడు. 10 పరీక్షల్లో తెలుగుకు 2 పేపర్ల. తిలక్ 3 ఫార్మాట్లో టీమిండియాకు ఆడతాడు రోహిత్ శర్మ. ఎంఎంటిఎస్ సర్వీసుల్లో కోత. నష్టాలు జరుగుతున్నాయి అనేదేమో తెలంగాణలో ఇస్తాడు, కేంద్రం చేస్తుంది. రాత్రి విధులు నిర్వహించి ఉదయానికి విగతజీవిగా పీజీ వైద్య విద్యార్థిని. తలలో ఇనుప సువ్వ దిగి సువ్వతో 3 గంటలు నరక యాతన. 8 ఏళ్ల సంది తెలంగాణకు దిగింది కూడా ఇనుప సువ్వలే.